నమః. బండివారి వీధి సావిత్రిపేటలో విచ్చేసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక చవితి సందర్భంగా ఈ వీధిలోనే ప్రతి ఒక్కరూ తోడ్పడినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతిరోజు రుద్ర కార్యక్రమాలు జరపడం జరిగింది. ఒకరోజు రుద్రాభిషేకం, బిల్వార్చన జరపబడుతుంది, పూజ పుష్పాభిషేకం కూడా నిర్వహించడం జరిగింది. నిన్న శుక్రవారం నాడు మహిళలచే కుంకుమ పూజలు కూడా జరపడం జరిగింది. ఇవాళ అన్న సంతర్పణ జరపబడుతుంది. రేపు ముగ్గుల పోటీలు కూడా జరపబడుతున్నాయి. కావున యాభై మంది భక్తులు ఇచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. 18వ తారీఖు గణపతి నవరాత్రులు మొదలెట్టారు సోమవారికి. ఈ 6 రోజులు కూడా ఎన్నో వరుసక్రమము కార్యక్రమాలన్నీ కూడా జరిగినాయి. ఈరోజు అన్నదాన కార్యక్రమం మొదలెట్టారు. ఈ కార్యక్రమానికి సహకరించిన అందరి దాతలకి స్వామివారి ఆశీస్సు ఉండాలని, మా ఫ్రెండ్స్ అలాగే సురేష్ గారి ఫ్రెండ్స్ వాళ్ళ ఆత్మీయులు
ఆత్మ బంధువులు అందరూ కూడా ఈళ్ళని కాదు చిన్న పెద్ద సంబంధం లేకుండా అందరూ కూడా ఆర్థికంగా సహాయం చేశారు. ఈ కార్యక్రమం ఎంతో జయప్రదం చేశారు. అలాగే ఈ అన్నదాన కార్యక్రమం కూడా ఎంతో జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము. ధన్యసరాయ నమః. వినాయక చవితి అంటే మన ఇంట్లో చేసుకుంటాం, మన వ్యాపార సంస్థలో చేసుకుంటాం. మన ఇంట్లో వాళ్ళు బాగుండటం కోసం, మన వ్యాపార సంస్థ బాగుండటం కోసం, అది మన కోసం చేసుకునే కార్యక్రమాలు. కానీ ఇటువంటి నలుగురికి ఉపయోగపడే మన వీధిలో అందరూ బాగుండాలని, వినాయక చవితి చేసుకుని నలుగురు అందరూ బాగుండేటట్టు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవడానికి అందరూ సహకరిస్తున్నందుకు నేను చాలా కృతజ్ఞుడనై ఉన్నాను. మరి ముఖ్యంగా పేరూరు కాశీ గారు నాకు ప్రతి విషయంలో కూడా ఈ వినాయక చవితి ఫస్ట్ నుంచి మేము ఎప్పటి నుంచి అయితే మొదలుపెట్టాము అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన పూర్తి సహకారాలతో మేము మొదలుపెట్టి ప్రతి సంవత్సరం కూడా చివరి వరకు కూడా లాస్ట్ ఊరేగింపు కార్యక్రమం వరకు కూడా ఆయన నేనున్నానని ప్రతి విషయంలో, అదే నిన్న పూజలు చేసుకున్నా, రేపు పొద్దున్న ఏ కార్యక్రమం చేసుకున్నా ఆయన ప్రతి విషయంలో మాకు వెన్నండి ఉండి నడిపిస్తున్నారు. తర్వాత ఈ వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా మేము ప్రతిరోజు కూడా కార్యక్రమాలు రోజుకో కార్యక్రమం కింద పెట్టుకొని మహిళలకు ఉపయోగపడే విధంగా నిన్న కుంకుమార్చనవని, రేపు ముగ్గుల పోటీలవని, ఎల్లుండ సరస్వతి పూజ అవని, ఇవన్నీ కూడా బుధవారం నాడు ఊరేగింపు ప్రతి కార్యక్రమం కూడా బాగా చేసుకున్నాం. ఈ ప్రతి కార్యక్రమానికి మాకు సహకరిస్తున్న అందరికీ కూడా కృతజ్ఞుడై ఉన్నాను. మరి ముఖ్యంగా ఈరోజు అన్నసంతర్పణ చేయడానికి ఎక్కడున్నారో వేరే వేరే స్టేట్లో ఉన్న వాళ్ళు కూడా మా ఫ్రెండ్స్, ఇంత బాగా చేస్తున్నావు కదా నువ్వు ఈ యొక్క కార్యక్రమంలో మాకు కూడా భాగం ఇవ్వని చెప్పి ఈ అన్నసంతర్పణ మొత్తం మేమే చూసుకుంటామని సుమారుగా 100,000 రూపాయల వరకు వాళ్ళే ఇచ్చి ఈ అన్నసంతర్పణ అంతా వాళ్ళ పేరు మీద చేయించేటట్టు నాకు సహాయం అందించిన నా మిత్ర బృందానికి అందరికీ కూడా చాలా ధన్యున్నై ఉన్నాను. పేరూరు కాశీ గారు కూడాని 200 కేజీలు 777 రైస్ ఇచ్చి ఆయన ప్రోత్సాహం కూడా, ఆయన కూడా సెంటిమెంటు, ఆయన చేతితో రైస్ ఇవ్వాలి. ఆయన అక్షయ పాత్ర లాంటి వారు, ఎంతమందికైనా సరే ఎన్నో ఇటువంటి కార్యక్రమాలు ఆయన చేస్తున్నారు. అందుచేత పేరూరు కాశీ గారు 777 రైస్ ఇచ్చారు 200 కేజీలు, అందుకనే ఆయన ఆ 777 రైస్ తీసుకోవడానికి కూడా కారణం. అందుచేత మా ఫ్రెండ్స్ కూడాని ఎవరి దగ్గర తీసుకోవద్దు కానీ ఆయన దగ్గర తీసుకోని చెప్పారు ఈ యొక్క కార్యక్రమానికి. అదొక్కటే కాకుండా మిగతా ఈ కార్యక్రమాలు అన్నిటికీ కూడా ఇక్కడ ఉన్న ప్రజలందరూ నాకు సహాయాలు అందిస్తున్నందుకు వారందరికీ కూడా ధన్యున్నై ఉన్నాను. జై బోలో గణేష్ మహారాజ్కి జై. మన సవిత్రిపేట బండివారి వీధిలో గుండుపిల్లి సురేష్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి శ్రీ 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 వరసిద్ధి వినాయక చవితి మహోత్సవాల భాగంగా ఈరోజు 6వ రోజు అయినటువంటి శనివారం నాడు సుమారు 2,500 మందికి పైగా అఖండ అన్న సమర్థన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వినాయక చవితి రోజు నుంచి మొదలుకొని ఈరోజు వరకు కూడా ఎన్నో విశిష్టమైన కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మహిళలచే సామూహికంగా కుంకుమార్చన కానీ, లలితా సహస్రనామ పారాయణ కానీ, అలాగే రుద్రాభిషేకం కానీ, అదేవిధంగా గరికి పూజ, భజన కార్యక్రమం, ఇలా తదితర కార్యక్రమాలతో పాటు అన్నసమారాధన అనంతరం కూడా రేపు ఎల్లుండి కూడా ఎన్నో విశేషమైన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ముగ్గుల పోటీలు, పిల్లలకి సరస్వతి పూజ జరిపి పుస్తకాలు పంపిణీ, ఎన్నో కార్యక్రమాలతో నార్మల్గా ఎప్పుడు పూజలంటే వినాయక చవితి అంటే ఒకరోజు వినాయకుడిని నిలబెట్టి లాస్ట్ రోజు ఊరేగింపు అన్నట్టు కాకుండా ప్రతిరోజు కూడా సాంస్కృతిక రీత్యా ఎన్నో శాస్త్రీయ పద్ధతిలో పూజలు, హోమాలు అన్నీ జరపడం కూడా జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి సహకారం అందిస్తున్నటువంటి ప్రతి దాతలకి కూడా సురేష్ గారి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సురేష్ గారు, వారి మిత్రబృందం, అలాగే ముఖ్యంగా సురేష్ గారి ప్లస్ ఏంటంటే చుట్టూ ఉండే మహిళలు ఎంత రాత్రైనా సరే వే ప్రయాసాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలనే ఉద్దేశంతో మనకి వెనకాల కనిపిస్తూ ఉంటారు. ప్రతి ఒక్క మహిళలు కూడా ఎన్నో సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు, వారికి కూడా సురేష్ గారి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరిపించాలని, దాతలందరూ సహకారం అందించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.